హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ్, మీరు చూస్తున్నారు ఏఆర్పి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు నేను ఆర్మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, ఇది ఫుల్ అయితే కాదు. చాలామందికి ఆర్మీ అనగానే మనకి జీడీ జనరల్ డ్యూటీ మాత్రమే గుర్తుకొస్తుంది. జనరల్ డ్యూటీ మరియు ట్రేడ్మెన్ ఇవే గుర్తుకొస్తాయి, ఎందుకంటే ఇవి చాలా తొందరగా ఈజీగా కొట్టుకోవచ్చు. అవే కాకుండా మనకి ఇందులో క్లర్క్ ఉంటుంది, నర్సింగ్ ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది, సోల్జర్ టెక్నికల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఎక్కువ జనరల్ డ్యూటీ చాలామందికి తెలుసు జనరల్ డ్యూటీ అంటే, కానీ నర్సింగ్ గురించి ఎక్కువ పట్టించుకోరు, టెక్నికల్ గురించి ఎక్కువ పట్టించుకోరు, క్లర్క్ గురించి ఎక్కువ పట్టించుకోరు. కాకపోతే ఇవి చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. జనరల్ డ్యూటీతో పోల్చుకుంటే ఎంత కాదన్నా మనకి ఒక జనరల్ డ్యూటీకి 100% వేసుకుంటే ఇది 80% మాత్రమే మనకు కాంపిటీషన్ ఉంటుంది. మనకి కంపల్సరీ టెక్నికల్గా చాలా బాగుంటుంది జీతం, నర్సింగ్ కూడా ఉంటుంది. క్లర్క్ అయితే చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే జనరల్ డ్యూటీతో పోల్చుకుంటే హెవీగా ఎందుకు ఉంటుంది అంటే ఇది ఓవరాల్ ఇండియా లెవెల్ మెరిట్ ఉంటుంది కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. జనరల్ డ్యూటీ మనకి చాలామందిని తీస్తారు, ఎందుకంటే జనరల్ డ్యూటీ చాలా ఈజీగా వస్తుంది, 10th క్వాలిఫికేషన్ తోటి ఉంటుంది. ఇంటర్ తోటి చాలామందికి తెలియదు. ఇవైతే నేను ఇంకా ముందు ముందు వీడియోస్ ఒక్కొక్క దానికి ఏ విధంగా ఉంటుంది, ఏం కథ, అసలు మనం ఎలిజిబులా కాదా, ఇవన్నీ వీడియోస్ అయితే నేను ఒక్కొక్క ట్రేడ్ గురించి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా రోజుకో వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నాకు జనరల్ డ్యూటీ ఎందుకంటే మనకు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు క్లర్క్ చేయడం చాలా బెటర్, కొంచెం ఎగ్జామ్ కష్టపడితే జాబ్ వస్తుంది. అలాగే హైట్ తక్కువ ఉన్న నర్సింగ్ కూడా చేసుకోవచ్చు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, బైపీసీ వేయి ఉండాలి కాబట్టి. అలాగే వీటన్నిటికీ సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒక ఎగ్జామ్ మాత్రమే డిఫరెన్సెస్ ఉంటుంది. హైట్ పరంగా ఫిజికల్ మెజర్మెంట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఈ రెండు తేడా వల్లనే చాలామంది భయపడుతుంటారు, హైట్ ఉండాలి హైట్ ఉండాలి. హైట్ లేని ఉంటాయి, క్లర్క్ ఉంటుంది, నర్సింగ్ ఉంటుంది, చాలా హైట్ తక్కువ ఉంటాయి, 162 పాయింట్ సంథింగ్ ఉంటుంది. అంటే మనం ర్యాలీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎంత కదన్నా 165 సెంటీమీటర్స్ ఉంటే దాదాపు క్లర్క్ వస్తుంది, క్లర్క్ కంపల్సరీ వస్తుంది. టెక్నికల్ కూడా చాలా ఎక్కువ హైట్ పెట్టాడు, 165 సెంటీమీటర్స్ మెన్షన్ చేస్తాడు, బట్ 167 లేదా 169 లోపు ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఈ జీడీకి అయితే హెవీ చాలామంది అప్లై అయితే మాత్రం జీడీకి మనకి ఎంత కాదన్నా 170 మీదనే పెడతాడు, అది గుర్తుంచుకోండి. అలాగే దీనికి ఎన్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5 మార్క్స్, బి 10 మార్క్స్, సికి 15. సిఏ అయితే ఫిట్గా ఇచ్చటే లేదు. సి ఉన్న వాళ్ళు అయితే నన్ను అడిగితే జనరల్ డ్యూటీ బెస్ట్, ఎందుకంటే జాబ్ కొట్టుకున్నామంటే, రన్నింగ్ కొట్టినామంటే ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టే వాళ్ళకు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఎన్లో అయితే బాగుంటుంది, ఎన్లో వెళ్తే బాగుంటుంది, మన అర్హత ఏంది, మనం దేంట్లో కొట్టుకోగలుగుతాం, ఇవి తెలుసుకోగలిగితే మన జాబ్ అయితే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.